వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా తనవంతు సహాయం అందిస్తున్నారని నెల్లూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. కూటమి అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నారాయణ అనుచరులు కొందరు పోలింగ్ జరిగే చోట్లకు వెళ్లారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో కొందరు బీఎల్ఓలు నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. పార్టీ నేతలతో కలిసి నెల్లూరులో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా తొమ్ము కాస్తా ఉన్నారు. దీన్ని మేము కంప్లైంట్ రూపంలో ఇచ్చాం. ఈ విషయాల పట్ల మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలన్నీ వివరిస్తారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఆధారాలతో కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు వికాస్ వర్మ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మాకు ఎటువంటి మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద, ఒక బిఎల్ఓ మీద మేము ఏడుగురు మీద కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరే ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం, ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం, మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం, ఇదంతా కూడా చట్టవిరుద్ధం, నిబంధనలకు విరుద్ధమని నేను చెప్తా ఉన్నాను. ఒక్కటే ఒకటి గమనించుకోవాలి, ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ బిఎల్ఓస్ కానీ వీళ్ళందరూ కూడా అధికార పక్షం, రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో అధికారం ఎలాగైతే తాత్కాలికమో అధికార దుర్వినియోగం అన్నటువంటిది రికార్డులో ఉంటుంది. అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది ఎంత సమయమైనా కూడా కావచ్చు, ఏదో ఒకరోజు చర్యలు తప్పవు. కింద స్థాయి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ మేము ఆధారాలతో సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఏ పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి విషయం ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బహుశా ఈరోజు మేము చెప్తే, మేము ఫిర్యాదిస్తే పెడచెవిని పెట్టవచ్చు, కానీ భవిష్యత్తులో చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బిఎల్ఓ చేసినటువంటి చట్ట విరుద్ధమైనటువంటి చర్యల్ని మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వీడియోతో సహా ఈ యొక్క ఆధారాలన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఒకే ఒక బిఎల్ఓ శివకుమార్ గారి మీద యాక్షన్ తీసుకుంటాను, మిగతా వారి మీద నేను యాక్షన్ తీసుకోలేను అని కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇది నిజంగా మున్సిపల్ కమిషనర్గా ఒక ఐఏఎస్ అధికారి ఇలా యాక్షన్ తీసుకోకుండా నాంచుడి ధోరణి వ్యవహరించడం, ఎన్నికలు అయిపోతాయిలే ఆ తర్వాత ఏం జరుగుతుందిలే అన్నటువంటి ఒక ధోరణిలో పోవడం నిజంగా ఇది గర్ణించదగిన విషయం. పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన రౌడీజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి, ఆయన పరిమితం చేసుకోవాలి నాలుగు కూడా. బయట కానీ ఈ రకంగా రౌడీజం కానీ జులుం కానీ ప్రదర్శిస్తే కాలం మారింది కోటమి రెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి.